ేసు నామంలో హైదరాబాద్ నుంచి ప్రత్యేకమైన శుభ శుభనాలు తెలియజేస్తూ ఉన్నాను దేవ ప్రార్థనకి వెళ్ళకపోవడము దేవుని వాక్యములో నుంచి ఒక భాగం చదువుకుంటాము మార్కు సువార్త మార్కు సువార్త పద్నాలుగు అధ్యాయం ముప్పై రెండవ నుండి నలభై వచ్చిన వరకు నేను చదువుతాను గమనించండి బుక్ ఆఫ్ మార్క్ మార్కు సువార్త పద్నాలుగు అధ్యాయము ముప్పై రెండవచనం నుండి నలభై వచ్చిన వరకు గమనించండి మార్కు సువార్త పద్నాలుగు అధ్యాయం ముప్పై రెండు నుంచి నేను చదువుతున్నాను అందరు చదివితే డిస్టబెన్స్ వస్తుంది కాబట్టి నేనే చదువుతాను దయచేసి గమనించండి మార్కు పద్నాలుగు ముప్పై రెండు నుంచి నలభై వరకు వారు గెచ్చమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండు తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహాన్ని వెంటబెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతా నొకటకును ఆరంభించను అప్పుడు ఆయన నా ప్రాణం మరణమగినంతగా దుఃఖములో మునిగి ఉన్నది మీరిక్కడ ఉండి మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడి ఆ గడియ ఆ గడియ తన యద్ధ నుండి తొలగిపోవాలని ప్రార్థించుచు నాయన తండ్రి నీకు సమస్తము సాధ్యము ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించము ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్ము అనేను మరలా ఆయన వచ్చి వారు నిద్రించుట చూచి సిమోను నీవు నిద్రించుచున్నావా ఒక గడియనను మేల్కొని ఉండలేవా మీరు శోధంలో ప్రవేశించుకున్నట్లు మెలకుగా ఉండి ప్రార్థన చేయండి ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని పేదడితో చెప్పి తిరిగిపోయి ఇంతకు ముందు పలికిన మాటలన్నే పలుకుచు ప్రార్థించను ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుండ్రి ఎలానగా వారి కన్నులు భారంగా ఉండేనో ఆయనకేమి ఉత్తరం వేయనో వారికి తోచలేదు ప్రభు ఈ భాగము మనందరి కొరకు ఆశీర్వదించును గాక లేదా మనం గమనించామంటే ఇది యేసు వారు చేసిన చివరి ప్రార్థన గెచ్చమనే తోటలో ఆయన శైలధరగా ఉన్న దినాల్లో గెచ్చే శిలువుకి వెళ్ళబోయే ముందు చేసినటువంటి ప్రార్థనగా మనం చూస్తాము ఈ గెచ్చమనే తోటలో ప్రార్థన చేయటానికి ప్రభు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు అని ఎలాంటి ప్రార్థన చేశాడు అనే రెండు ప్రశ్నలకు మనం జవాబు చూడబోతున్నాం మొట్టమొదటిది ఈ గెచ్చిమిన తోటలు ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడు ఎలాంటి స్థితిగతులు ఆయన చుట్టూ ఉన్నాయి గమనించండి ఐదు ప్రాముఖ్యత విషయాలు మీకు జ్ఞాపం చేస్తాను యేసు వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉండి ప్రార్థించాడో ఐదు వాక్యాలు మీకు చూపిస్తాను తర్వాత ఎలాంటి ప్రార్థన చేశాడో కూడా ఐదు సంగతులు మనం ధ్యానం చేస్తాం మొట్టమొదట ఆయన గెచ్చిన తోటలో ఉన్నప్పుడు ఎలాంటి పరిస్థితులు ఆయన ఉన్నాడు మొదటి విషయము మత ఇసు ఇరవై ఆరు అధ్యాయం మత ఇసు ఇరవై ఆరు అధ్యాయము ముప్పై ఏడో వచ్చును మ్యాథీస్ గాస్బోల్ చాప్టర్ ట్వంటీ సిక్స్ థర్టీ సెవెన్ మత ఇరవై ఆరు అధ్యాయం గెచ్చమైన తోటలో ఏసులో వారు ఎలాంటి స్థితిలో ఉన్నాడు చూడండి మత్తయి వార్త ఇరవై ఆరు అధ్యాయము ముప్పై ఏడో వచ్చును మొదటి విషయం నేను చదువుతాను గమనించండి మతవి వార్త ఇరవై ఆరు ముప్పై ఏడు పేతురును జబదయి ఇద్దరు కుమారులను వెంట పెట్టుకుని పోయి దుఃఖపడుటకును అమ్మాడు గమనించండి ఈశ్వరు వారు ఎలాంటి స్థితిలో ఆయన ఉన్నాడంటే ఆ గచ్చిమైన తోటలో దుఃఖముతో ఉన్నాడు తనకు సిల్వ రెడీగా ఉంది కాసుకున్నాడు ఇక కొన్ని గంటలు తీసుకెళ్లిపోతారు కాబట్టి ఎలాంటి పరిస్థితి అంటే అది ఆయన దుఃఖముతో ఉన్నాడు గచ్చిమైన తోటలో దుఃఖముతో ఉండి నేను ప్రార్థన చేస్తాను మీరు కూడా ప్రార్థన చేయండి అంటే వాళ్ళని నిద్రపోయారు కాబట్టి ఈశ్వరు వారి యొక్క పరిస్థితి మనం గమనించామంటే దుఃఖ బోడ్డకు మొదలు పెట్టును దుఃఖముతో ఉన్నాడా అది మొదటి పరిస్థితి కనుక ఆయన చుట్టూ కూడా దుఃఖము కమ్మినట్లుగా మనం చూస్తాం రెండవది ఇంకా ఆయన ఎలా ప్రార్థించాడు మార్కు స్వార్థ పద్నాలుగు అధ్యాయం రెండో విషయం చూడండి మార్కు స్వార్థ పద్నాలుగు అధ్యాయం దుఃఖమే కాదు ఇంకా ఆయన ఎలాంటి స్థితిలో ఉన్నాడంటే మార్కు స్వార్థ పద్నాలుగు అధ్యాయము ముప్పై మూడు వచ్చాను మార్కు స్వార్థ పద్నాలుగు అధ్యాయము ముప్పై మూడు పేతురు పేతురును యాకోబును యోహాన్ని వెంట పెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును ఆ మాట గమనించండి రెండవదిగా మిగుల విభ్రాంతి నొందుట కనుక మొదటిది దుఃఖముతో ఉండి ప్రార్థిస్తున్నాడు రెండవదిగా విభ్రాంతి నొందుట అంటే విభ్రాంతి చెందటం అంటే కలవరం అని అర్థం కనుక కలవరం కాబట్టి ఇప్పుడు సిలువ సిద్ధంగా ఉంది కాబట్టి కొన్ని గంటల్లో చనిపోబోతాడు కనుక పట్టుకెళ్ళిపోతున్నాడు కాబట్టి రెండవదిగా అనే విభ్రాంతి అందుతున్నాడు అంటే తన చుట్టూ కలవరముటా ఉంది ఆ గెచ్చేమైన తోటలో దుఃఖముతో ఉన్నాడు ప్రభువారు రెండవదిగా విభ్రాంతి చెందటం అంటే కలవరముతో ఉండి అని ఉన్నాడు కనుక కలవరమైన పరిస్థితులు ఈనాడు మనం చూసామంటే మంది కుటుంబాల దుఃఖాన్ని మిగిల్చింది కరోనా మహమ్మారి అనేకమైన కుటుంబాలు ఈ రోజు వరకు కూడా విభ్రాంతి కలవరంతో జీవిస్తున్నారు ప్రజలు కనుక ఎవరికి ఏమవుతుందని కాబట్టి మనం గెచ్చేమైన అనుభవానికి మనం రావాలి ప్రభులాగా మనం ప్రార్థించాలి ఇది రెండో విషయం ఇక మూడో విషయం మనం గమనించామంటే ఆయన ఎలా ఉన్నాడు ఆ తోటలో ముప్పై మూడో వచనం మార్పు స్వార్థ పద్నాలుగు అధ్యాయము ముప్పై మూడు విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించను మూడో మాట చూడండి చింతాక్రాంతుడ కనుక చింతాక్రాంతం అంటే విచారము అని అర్థం కనుక విచారము నిట్టూర్పులో ఉన్నాడు కానీ మొట్టమొదటిగా ఆయన దుఃఖపడుతూ ఉన్నాడు రెండవదిగా ఆయన మిగుల విభ్రాంతి నొందాడు అంటే కలవర పడుతూ ఉన్నాడు కలవరం ఉన్నాడు మూడవ చూసినప్పుడు చింతా ఒకట అంటే విచారముల ఉండాయని ప్రార్థిస్తున్నాడు ఎంతో విచారం కనుక ఇక కొన్ని గంటలు సిలువుకి వెళ్ళబోతాడు కాబట్టి చింతా క్రాంతిడ ఒకట అంటే విచారముతో ఉండాయని ప్రార్థిస్తున్నాడు మూడో విషయం ఇక నాలుగు విషయం మనం గమనించామంటే ముప్పై నాలుగు వచనం ఇదే మార్క్ స్వార్థ పద్నాలుగు అధ్యాయము ముప్పై నాలుగు వచ్చనంలో మరొక మార్చు చూస్తాం మార్క్ పద్నాలుగు ముప్పై నాలుగు అప్పుడు ఆయన నా ప్రాణం మరణమగునంతగా మగునంతగా దుఃఖములో మునిగి ఉన్నది నాలుగు మాట చూడండి మరణ మగునంతగా కాబట్టి ఆయన ఎలాంటి పరిస్థితులు ఉన్నా అంటే మరణ మగునంతగా ఇక చనిపోబోతున్నాడు కాబట్టి అలాంటి వేదన పొందబోతున్నాడు కాబట్టి మరణమగునంతగా మగునంతగా ఇక వేరే మార్గం లేదు కనుక ఆ మరణానికి వెళ్ళాల్సిందే ఆ దారికి అలాంటి పరిస్థితుల్లో ఆ గెత్యమైన తోటలో ప్రార్థనకై చేరి వచ్చాడు కాబట్టి ఇప్పుడు నాలుగు విషయాలు మనం చూసాం మొదటిగా ఆయన దుఃఖముతో ఉన్నాడు రెండవదిగా ఆయన మిగుల విభ్రాంతిని నొందాడంటే కలవరముతో ఉన్నాడు మూడవదిగా చింతాక్రాంతుడు ఒకట అంటే విచారముతో నింపబడి ఉన్నాడు నాలుగవది ప్రాణము మరణమగునగా మరణానికి సమీపించాడు ఇంకా మనం గమనించామంటే ఎలాంటి పరిస్థితి తోటలో లోకాసు వార్త ఇరవై రెండు అధ్యాయము నలభై నాలుగు వచ్చిన లోకాసు వార్త ఇరవై రెండు అధ్యాయము నలభై నాలుగు వచ్చిన మనం చదువుతాం గతసారి కూడా ఈ ప్రార్థన మనం ధ్యానం చేశాము ఈ దినం కూడా చూస్తున్నాం మార్కు స్వార్థ ఇరవై రెండు అధ్యాయము నలభై నాలుగు వచ్చిన ఆయన వేదన పడి ఆతురముగా ప్రార్థన చేయగా ఐదో మాట మీకు జ్ఞాపం చేస్తాను వేదన కనుక వేదన కాబట్టి ఈనాడు నిజంగా మన పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయి కనుక ఈనాడు మన పరిస్థితి కదా ప్రపంచం అంతా కూడా దుఃఖముతో ఉంది ఆ విభ్రాంతిలో ఉన్నారు కలవరముతో ఉన్నారు మూడవది చింతాక్రాంతి ఒక విచారంతో ఉన్నారు నాలుగవదిగా ప్రాణం మరణమే అనేక మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు పోగొట్టుకుంటూ ఉన్నారు ఈ కరోనా ద్వారా అంత మాత్రమే కాదు వేదన పట్టి పీడిస్తూ ఉంది ఇలాంటి పరిస్థితుల్లో మనం గెచ్చమనే తోటలకు వచ్చినప్పుడు మన ప్రార్థనకు జాబు వస్తా ఉంది ఇలాంటి అనుభవం ఇలాంటి పరిస్థితుల్లో ఏసు వారు ఏమని ప్రార్థించాడు ఏసురు ఎలా ప్రార్థన చేశాడు ఐదు విషయాలు మీకు జ్ఞాపకం చేస్తా మొట్టమొదటిగా ఆయన ప్రార్థన ఎలా చేశారు అని వార్త Uh, ఆ ఇరవై రెండు అధ్యాయం లోకాసు వార్త ఇరవై రెండు అధ్యాయము ఆయన ఎలాంటి ప్రార్థన చేశాడో మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను ఆయన ప్రార్థనకి ఎలా జవాబు వచ్చిందో మనం చూస్తాం ఇలాంటి పరిస్థితుల్లో మనం జవాబు పొందాలంటే ఎలా ప్రార్థించాలి లోకాసు వార్త ఇరవై రెండు అధ్యాయము నలభై ఒకటో వచ్చును లోకాసు వార్త ఇరవై రెండు అధ్యాయము నలభై ఒకటి వారి యొద్ద నుండి వేత దూరం వెళ్ళి అమ్మాడు గమనించండి వారి యొక్క నుండి వేత దూరం వెళ్ళి అంటే శిష్యులతో లేడు శిష్యులు కూడా ఉన్నాడు శిష్యులను విడిచి ఇంకొంచెం ముందుకెళ్ళాడు ఇంకా స్పష్టంగా చదవాలంటే మార్క్ స్వార్త పద్నాలుగు అధ్యాయం మార్కు స్వార్త పద్నాలుగు అధ్యాయము గమనించండి ముప్పై ఐదు వచ్చినాం మార్క్ స్వార్త పద్నాలుగు అధ్యాయము మార్కు స్వార్త పద్నాలుగు ముప్పై ఐదు కొంత దూరము సాగిపోయి ఆ మాట చూడండి ఇప్పుడు వారు శిష్యులతోనే ఉన్నాడు కానీ శిష్యుల దగ్గర ప్రార్థన చేయట్లాయన రాతివే దూరం వెళ్ళాడు కొంత దూరం వెళ్ళి గత ముప్పై తొమ్మిదో వచ్చినాం కూడా తిరిగిపోయి వాళ్ళు ఎద్దలేడు కనుక ఈ మూడు వర్షాలు మనం గమనించామంటే ఏసురు వారి శిష్యులను విడిచి ముందుకెళ్ళినట్టు మనం చూస్తాం అంటే మొట్టమొదటిగా ఏసురు వారిది ఏకాంత ప్రార్థన కనుక ఏకాంత ప్రార్థన అని చేశాడు ఆయన ఒంటరిగా చేస్తున్నాడు శిష్యులు ఎక్కడ మీరు ప్రార్థన చేయండి నేను వెళ్తానని చెప్పేసి వాళ్ళని విడిచి రాత్రి దూరం వెళ్ళాడు సాగి వెళ్ళాడు ముందుకు వెళ్ళాడు వెళ్ళి ఏం చేస్తున్నాడంటే ఆయన ఏకాంత ప్రార్థన చేస్తున్నాడు కాబట్టి ఈ దినాల్లో మనం కూడా ఎంతో సమయం అనే ఉంది కనుక జూమ్ యాప్ అయిపోయిన ఎంతో టైం ఉంటుంది కాబట్టి మనం కూడా ఏం చేయాలి ఏకాంత ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది కనుక వీటి ద్వారా మనం జవాబు పొందుకుంటాం సంగముగా సహవాసముగా మనం కూడేది మంచిదే కానీ ఏసర వారు ఆ గచ్చమైన తోటలో పర్సనల్ ప్రేయర్ వ్యక్తిగతంగా ఏకాంతంగా ఆయన ప్రార్థిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం కాబట్టి మనం కూడా ఏం చేయాలంటే మనకున్న దుఃఖాలు మనకున్న విభ్రాంతి కలవరాళ్ళు మనకున్న చింతాక్రాంతమైన విచారమైన జీవితాల్లో ప్రాణం పోయేటువంటి మరణమగిన పరిస్థితుల్లో వ్యాధ లాంటి పరిస్థితులు సంభవించినప్పుడు మనము ఏకాంత ప్రార్థన వారిని విడిచి కొంత దూరం వెళ్లి సాగిపోయి ప్రార్థించాడు కాబట్టి మొట్టమొదటి ఈశ్వరు వారు ఏకాంత ప్రార్థన చేశాడు గత్యమైన తోటలో అందుకే ఆయన ప్రార్థనకు జవాబు వచ్చింది ఇది మొదటి విషయం రెండవదిగా ఆయన ఎలా ప్రార్థించాడు మార్పు స్వార్థ పద్నాలుగు అధ్యాయం చూడండి రెండో విషయం మనం చూస్తాము మార్పు స్వార్థ పద్నాలుగు అధ్యాయము ముప్పై ఐదు వచ్చును వద్ద పద్నాలుగు ముప్పై ఐదు కొంత దూరం పోయి నేల మీద పడి మాట గమనించండి ఎక్కడ పడ్డాడు అంటే ఇప్పుడు ఆయన నేల మీద దేవాది దేవుడు అయింది దేవుని కుమారుడు అయింది ఆయన ఇప్పుడు నేల మీద పడ్డాడు అని రాయబడింది లోకాసు వార్తలు ఏమని రాయబడింది లోకాసు వార్త ఇరవై రెండు అధ్యాయం నలభై ఒకటో వచ్చిన లోకాసు వార్త ఇరవై రెండు అధ్యాయము నలభై ఒకటిలో వారి ఎద్ద నుండి రాతి మీద దూరం వెళ్లి మోకాళ్ళుని కానీ ఎక్కడ రాయబడింది అంటే మోకాళ్ళుని మోకరించాడు మార్కు స్వార్థ పద్నాలుగు మరి ముప్పై ఐదులో ఏమో నేల మీద పడ్డాడు అని రాయబడింది లోకా స్వార్థ ఇరవై రెండు నలభై ఒకటిలో మోకాళ్ళు అని రాయబడింది కనుక మోకరించాడు కనుక ఆయన దేవాతి దేవుడు అని దేవుని కుమారుడు మోకరించి ప్రార్థిస్తున్నాడు మతీ మతయ భక్తి రాశాడు మతీ స్వార్థ ఇరవై అధ్యాయం మతవి స్వార్థ ఇరవై ఆరాధ్యాయము ముప్పై తొమ్మిదో మత్తయి మత్తవార్త ఇరవై ఆరు అధ్యాయము ముప్పై తొమ్మిదో వచ్చినంలో రాయబడిన మాట కొంత దూరం వెళ్ళి సాగిల పడి ఆ మాట గమనించండి మత్తయ్య భక్తుడు రాశాడు సాగిల పడ్డాడు మార్కు భక్తుడు రాశాడు కనుక మరి నేల మీద పడని లోక లోకా లోకాసువార్థకు రాసిన మాట ఏంటంటే మోకాళ్ళు ఈ మూడు మాటలు గమనించండి నేల మీద పడటము సాగిల పడటము తర్వాత మోకరించటం ఏం తెలియజేస్తా ఉంది విధేయత ప్రార్థన ఒబీడియన్స్ తన ప్రార్థనను గానీ మనం ఏం చేయాలంటే మోకరించాలి కనుక మోకరించి మనం ప్రార్థించాలి ఈసూరు వారికి గెచ్చమనే తోటలో ఆయన మో నేల మీద పడి మోకాళ్ళు సాగిలిపడి ప్రార్థిస్తున్నాడు కాబట్టి ఈ దినాల్లో కూడా ఏమైనా అనారోగ్యమైన పరిస్థితులు ఉంటే మీరు కుర్చీలో కూర్చోవచ్చు కానీ సాధ్యమైనంత వరకు మనం ప్రార్థనగా ఏం చేయాలి మోకరించాలి కనుక ఈశ్వరు వారు దేవునికి మాడయండి నేల మీద పడ్డాడు మోకాళ్ళునాడు సాగిలిపడి ప్రార్థిస్తూ ఉన్నాడు అందుకే ఆయన ప్రార్థనకు జాబు వచ్చినట్లుగా చూస్తాము ఇది రెండవ ప్రాముఖ్యమైన సంగతి మొదటిది ఆయన ఏకాంత ప్రార్థన చేశాడు శిష్యులు విడిచి దూరముగా వెళ్ళి ప్రార్థించాడు రెండవది మనం చూసినప్పుడు ఆయన నేల మీద పడి మోకాళ్ళుని సాగిలిపడి ఆయన విధేయత ప్రార్థన దేవునికి అది ఎంత ఇష్టమైంది కనుక మోకరించుట అనేది ఒకవేళ అనారోగ్య పరిస్థితులు అయితే పర్వాలేదు కానీ ఆరోగ్యం ఉన్నంత వరకు సాధ్యమైనంత వరకు మనం ఏం చేయాలి మోకరించి మనం ప్రార్థించడానికి మనం ప్రయత్నం చేయాలి కనుక రెండవది ఏసురు వారు ఆ గత్యమైన తోటలో మోకాళ్ళు అంటే నేల మీద అంటే మరి సాగిలి అంటే విధేయత ప్రార్థన అది తండ్రికి ఎంత ఇష్టమైంది కాబట్టి అలా ప్రార్థన చేసినప్పుడు మనం జాబ్ పొందుతాము ఇది రెండవ ప్రాముఖ్యమైన సంగతి మూడవ చూడండి ఏసు ఎలా ప్రార్థన చేశాడు మార్కు స్వార్థ పద్నాలుగు అధ్యాయం మార్గ స్వార్థ పద్నాలుగు అధ్యాయము ముప్పై ఆరో వచ్చింది మార్కు సువార్త పద్నాలుగు అధ్యాయం బుక్ ఆఫ్ మార్క్ ఫోర్టీన్ వస్ థర్టీ సిక్స్ మార్కు సువార్త పద్నాలుగు అధ్యాయము ముప్పై ఆరు వచ్చిన మార్కువార్త పద్నాలుగు అధ్యాయము ముప్పై ఆరు గమనించండి నాయనా తండ్రి నీకు సమస్తము సాధ్యమే ఆ మాట గమనించండి నాయనా తండ్రి ఇప్పుడు దేవుని ఏమని పిలుస్తున్నారు తండ్రిని నాయనా తండ్రి అంటే ఇది ఏ మాట తెలియజేస్తుంది కుమారుని ప్రార్థన కుమారుడిగా ప్రార్థిస్తూ ఉన్నాడు ఆయన దేవుని కుమారుడే తనకి లోకానికి దేవుని కుమారుడుగా వచ్చాడు కాబట్టి ఇప్పుడు సంబంధం ఏంటంటే తండ్రి కుమారుల సంబంధాన్ని కలిగి ప్రార్థిస్తూ ఉన్నాడు చూడండి ఎంత అద్భుతమైందో నిజంగా మన పిల్లలే ఏశ్వరడు చెప్పాడు మీరు చెడ్డవారు మీ పిల్లలకు మంచి ఈవుల నెరిగి ఉండగా మీ పర్లోకపు తండ్రి వాటికంటే శ్రేష్టమని ఇస్తాడు కదా తన అడుగు వారికి ఇస్తాడు కదా మీరు రొట్టెనిస్తే మరి రొట్టె నడిగితే రాయనిస్తారా గుడ్డు తేలిని ఇస్తాడా అని హేశ్వరు చెప్పాడు కదా లోకాసు పదకొండో అధ్యాయంలో కానీ ఇప్పుడు ఈశ్వరు వారు చేస్తే ప్రార్థన ఎలాంటిదంటే నాయన తండ్రి అనేటువంటి మాట సంబోధిస్తున్నాడంటే ఒక కుమారునిగా ప్రార్థిస్తూ ఉన్నాడు నిజంగా మనం దేవునికి కుమారులము ద్వితీయోపదేశారణం పద్నాలుగు అధ్యాయము మొదటి వచ్చిన రాయబడింది మీరు మీ దేవుడిని యహోవాకు బిడ్డలు చూడండి ద్వితీయోపదేశారణం డియోట్రానమి చాప్టర్ ఫోర్టీన్ ద్వితీయోప్స్ కాండం పద్నాలుగు అధ్యాయము మొదటి వచనం మనమంత మనసు దేవునికి బిడ్డలం ఆయన పిల్లలం ద్వితి ఒప్పు పద్నాలుగు అధ్యాయము మొదటి వచనం మీరు మీ దేవుని హోవాకు బిడ్డలు కనుక మన మన దేవునికంట బిడ్డలం ఆయన పిల్లలం తెలంగాణ ప్రాంతంలో బిడ్డలు అంటే ఆడపిల్లలు అని అర్థం ఆంధ్ర ప్రాంతంలో బిడ్డలన్న చిన్న చిన్నవారిని బిడ్డలు అంటారు కనుక ఆంధ్ర ప్రాంతంలో కానీ మనం గమనించామండి ఏ దేవునప్పుడు కూడా మరి మన దేవుడి హోకి పిల్లలం కాబట్టి ఆయన పిల్లలుగా మన పిల్లలు అడిగితే ఎవరా లోకాసు వార్త పదకొండో అధ్యాయం ఏసు చెప్పిన చూడండి లోకాసు వార్త పదకొండో అధ్యాయంలో ఈ మాట చెప్పాడు యేసు వారు ఏమన్నారు లోకాసు వార్త పదకొండో అధ్యాయం పదకొండు పదకొండు లోక పదకొండు పదకొండు మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేప నడిగితే చేపకు పెద్దగా పామునిచ్చిన గుడ్డు నడితే తేలినిచ్చిన కాబట్టి మీరు చెడ్డవారు ఏంటి మీ పిల్లలకు మంచి యువలు నిరిగి ఉండగా పరలోక మందున మీ తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మ ఎంత నిత్యముగా అనుగ్రహించిన వారి చేస్తున్న ప్రార్థన మూడవది ఏంటంటే కుమారుని ప్రార్థన తండ్రి నాయన అని ప్రార్థిస్తూ ఉన్నాడు ఈ రోజు మనం కూడా దేవుని ఏమని ప్రార్థిస్తున్నాము మరి ఆ మాట రాయబడింది కదా ఆ గలతి పత్రిక నాలుగు నాగులు ఏమని చదువుతాము గలతీలు రాసిన పత్రిక తన కుమారుని ఆత్మను మనలో పంపాడు కాబట్టి ఈరోజు మనం కూడా దేవుణ్ణి నాయన తండ్రి అని మనం పిలగలుగుతున్నాం దేవుణ్ణి చేరగలుగుతున్నాం అదే మాట మరి గలతి భక్తుడు రాస్తూ ఉంటాడు కనుక మనము నాలుగు అధ్యయనాలుగులో నాలుగు ఐదు ఆరు వచ్చాలు మనం చూస్తాము ఏమనంటే మరి నాయన తండ్రి అనేటువంటి ఆ అనుభూలకు రావడానికి దేవుడు తన పరిశుద్ధాత్మ లోపల ఉంచాడు కాబట్టి మూడవదిగా వారి ప్రార్థన ఇలాంటి ప్రార్థన అంటే కుమారుని ప్రార్థన కాటి సాయంకాలం మనం దేవునికి ఎట్లా ప్రార్థన చేయాలి కుమారులంగా ప్రార్థించాలి కుమార్తెలుగా ప్రార్థించాలి నిజంగా కుమారులు అడిగితే తండ్రి ఎవడ ఇస్తాడు కదా శ్రేష్టమని ఇస్తాడు కదా కాబట్టి మన తండ్రి పరలోకపు తండ్రి ఆయన పరిపూర్ణుడు పరిపూర్ణుడు కాబట్టి మనకు కావాల సమస్తాన్ని ఆయన దయచేస్తాడు కాబట్టి మనం ఎలా ప్రార్థన చేయాలంటే ఏకాంతంగా ప్రార్థించాలి మనం ఎలా ప్రార్థన చేయాలంటే నేల మీద పడి మోకాళ్ళు సాగిలి పడి విధేతో ప్రార్థన చేయాలి మూడవది మనం ఎలా ప్రార్థన చేయాలంటే మూడవది కుమారునిగా ప్రార్థించాలి ఒక లైవ్ లో ఉన్నవారు ఎవరైనా సరే ఈశ్వరాబుని నమ్మకపోతే మీ దేవుని కుమారులు కాకపోతే కుమార్తెలు కాకపోతే మీరేమీ పొందలేరు అనగా ఎందుకంటే ఆయన కుమారులు అయిన వరకు అనుగ్రహిస్తారు కనుక ఆయన కుమారులు ఎలాగవుతారు అవుతారు ఒకటి పన్నెండు ప్రభు చెప్పాడు యోహన్సతో ఒకటి పన్నెండు తను ఎందరగీకరించరో అనగా తన నామమునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలు ఆయన కుమారులు ఆ అధికారాన్ని విశ్వాసం అనుగ్రహించాడు కనుక ఈశ్వరబు నమ్మేవంటే చాలు నువ్వు దేవుని కుమారుడు కుమార్తె అయిపోతావు సమస్తాన్ని కూడా పొందుకుంటాం కుమారులకి ఏముంటది స్వాధ్యం ఉంటది అయితే వారసులు అవుతాం కనుక ఎన్నో రకాల ఆధిక్యతలు మనం పొందుతాం కాబట్టి ఈ ఈ సాయంకాల సమయంలో మనము కుమారులు కుమార్తెలు కలిగి ఉండాలి కనుక దేవునితో మనము కుమారత్వాన్ని కలిగి ఉండాలి మరి కుమారుగా కుమార్తెగా ఆ సంబంధాన్ని కలిగినప్పుడు మనం పొందుకోగలం అనేది ప్రభు తెలియజేస్తున్న మూడవ ప్రాముఖ్యమైన సంగతి మొదటిది ఏకాంత ప్రార్థన రెండవదిగానే విధేత ప్రార్థన చేశాడు మోకరించి మూడవదిగా కుమారునిగా ప్రార్థించ కుమారుడి కనుక ఇలా కుమారుడు వచ్చాడు కానీ కుమారుడు కానీ కుమారుని ప్రార్థన చేశాడు కాబట్టి తండ్రి ఆయన ప్రార్థన ఆలకించాడు మూడవది నాలుగో మాట చూడండి ఆయన ఎలా ప్రార్థించాడు లోకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం మన సమయం అయిపోతుంది లోకాసువార్త ఇరవై రెండో అధ్యాయము నలభై రెండో వచ్చిన లోకాసు వార్త ఇరవై రెండో అధ్యాయము లోకాసువార్త ఇరవై రెండో అధ్యాయము నలభై రెండవ సేవతాను గమనించండి తండ్రి ఈ గిన్నె నాయద్ద నుండి తొలగించటకు నీ చిత్తం అయితే తొలగించము ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించనుగాక అని ప్రార్థించాను నలభై నాలుగు కూడా ఆయన వేదన పడి మరింత అవతరముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువులే ఆయన గమనించామండి ఆయన ప్రార్థన ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే మనకు చెమట వస్తా ఉంది ఫ్యాన్ లేకపోతే ఇప్పుడు మనకు చెమట వస్తుంది కనుక ఏంట వ్యాసవిలో అది వేసిన వాళ్ళు ప్రార్థన ఉంటే చెమట కాదండి చెమట రక్తముగా మారుతుంది రక్తం పడుతూ ఉంది కనుక రక్తంగా మారి ప్రవహిస్తూ ఉంది అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ప్రార్థన విడిచిపెట్టలేదు ఉదాహరణ చూడండి మనం అంతా మోకరించామనుకోండి మనం చిన్న బల్లి వస్తే అంతా లేచిపోతారు పరిగెడతారు అమ్మ బల్లి బల్లి అని ఇంకా పాము వస్తే ఒక ఉంటే ఒకటి మందిరంలో కనుక చిన్న బల్లికే పాముకే పరిగెడతాం కదా ఏసువాడు ప్రార్థన చేస్తా ఉంటే చెమట రక్తముగా మారింది అంటే అది ఏం తెలియజేస్తా ఉందంటే ఆసక్తితో కూడిన ప్రార్థన కాబట్టి అని విడిచిపెట్టాల కనుక ఆ పామురాన్ని బలిరాన్ని కనుక నేను చేసే ప్రార్థన చేయాల్సిందే నేను అడిగింది పొందాల్సిందే అని పట్టుదల ఆసక్తి ఆయనలో ఉంది కాబట్టి మరి ఆసక్తితో కూడి ప్రార్థన చేశాడు కాబట్టి మనం చిన్న బల్లి వస్తేనే పరిగెడతాము కనుక పాము ఉంటే అసలు ఒక్కడు కనుక ఇక కాస్త చెమట కాసేపు ఎక్కువ ముగించా కాసేపు ఎక్కువ ఆకించెప్పాడనుకోండి దైవ సేవకుడు ఫ్యాన్ లా విసుకుంటాం కానీ ఎప్పుడు ముగిస్తాడా అంటాం అంటే ఆసక్తి లేదు అందుకే పౌలంటాడు రోమా పన్నెండులో ఆసక్తి విషయంలో మాంద్యుల ఆత్మ తీవ్రత గలవారి ప్రభువుని సేవించండి కాబట్టి మన ప్రార్థన ఎలా ఉండాలంటే ఆసక్తితో కూడినగా ఉండాలి అంటే ఇది నేను సాధించాల్సిందే ఇది పొందుకోవాల్సిందే అని చెప్పేసి అది పొందుకునేంతవరకు విడిచిపెట్టం కానీ వేసేవారు కూడా అలాగే ప్రార్థన చేశాడు కనుక రక్తంగా మారిన ఆ చెమట రక్తంగా మారిన పర్వాలేదు కానీ ఆయన ప్రార్థన చేయాల్సిందే కాబట్టి ఇది ఆసక్తితో కూడిన ప్రార్థనగా మనం చూస్తాం కాబట్టి ఇప్పుడు నాలుగు ప్రార్థనలు ఆయన చేశాడు ఏంటి ఏకాంత ప్రార్థన రెండోది ఏంటి మోకాళ్ళు సాగిలి పడి నేల మీద పడి అంటే విధేయత ప్రార్థన మూడోది ఏంటి నాయన తండ్రి అని సంబోధించాడంటే కుమారునిగా ప్రార్థించాడు కనుక నువ్వు కూడా కుమారుడు అయితే కుమార్తె అయితే దేవుడు సమస్తాన్ని నీకు ఇస్తాడు కనుక ఆ సంబంధంలో మనం ఉన్నప్పుడు నిజంగా మన తండ్రి మనకి మనకివడ ఆయన పిల్లలు అయినప్పుడు ఇస్తాడు కాబట్టి కుమారునిగా మనం ప్రార్థించాలి నాలుగవదిగా మన ప్రార్థన ఆసక్తితో కూడిందిగా ఉండాలి కనుక ఫ్యాన్ లేకపోయినా పర్వాలేదు కరెంట్ లేకపోయినా పర్వాలేదు కనుక చెమడు వచ్చినా పర్వాలేదు నేను ప్రార్థించాలని మనం కలిగి ఉండాలి నాలుగవది ప్రార్థన చూడండి ఐదోదిగా ఆయన ఎలా ప్రార్థించాడు లోకాసు వార్త ఇరవై మూడో అధ్యాయం లోకాసు వార్త ఇరవై మూడు అధ్యాయము నలభై మూడో వచ్చింది లోకాసు వార్త ఇరవై రెండో అధ్యాయం క్షమించిన లోకాసు వార్త ఇరవై రెండో అధ్యాయము నలభై మూడు వచ్చిన లోకాసు ఇరవై రెండు నలభై మూడు అప్పుడు పరలోకము నుండి ఒక దోత ఆయన కనబడి ఆయనను బలపరిచను ఐదో విషయం మీకు జ్ఞాపం చేస్తున్నాను ఏసురు వారి యొక్క ప్రార్థన ప్రార్థనకు జవాబు వచ్చిందండి ఏంటి జవాబు తండ్రి పరలోకము నుండి ఒక దోతను పంపించాడు కనుక ఇది ఒట్టొట్టి ప్రార్థన కాదు జవాబు పొందిన ప్రార్థన కాబట్టి ఈ సాయంకాలం మన ప్రార్థనకు అలాగే ఉండాలి మనం సార్లు ప్రార్థిస్తాం గాని మనం జవాబుని పొందుకోలేం కారణం ఏంటంటే ఏసు వారి ప్రార్థనకి ఎలా జవాబు వచ్చింది అంటే మనం గమనించినప్పుడు ఆయన చేసిన విధానం మనం చూసినప్పుడు ఏకాంతంగా విధేయతతో కుమారునిగా ఆసక్తి చేసినప్పుడు తండ్రి పరలోకముని ఒక దూతను పంపించాడు ఆయన బలపరిచింది ఆయన ప్రార్థన జవాబు పొందుకున్న ప్రార్థన ఈ సాయంకాలం మరి ఏల్ బేతెలు వాసలంగా మనం కూడా అలా జాబ్ పొందాలి కనుక మన ప్రార్థన కూడా జాబ్ వచ్చినప్పుడు ఎంత సంతోషం ఇంకో విషయం ఏంటంటే ఏసువాడు ప్రార్థించాడు కాని ఏమని ప్రార్థించాడు ఆయన నలభై రెండో వచ్చిన చూడండి నలభై రెండు తండ్రి ఈ గిన్నె నా ఇద్దరిని తొలగించడానికి నీ చిత్తం అయితే తొలగించము ఆయనను నా ఇష్టము కాదు నీ చిత్తమే సిద్ధించను గాక ఇక్కడ రెండు విషయాలు చూడాలి ఒకటి నీ చిత్తము నా ఇష్టము కనుక రెండు ఏసు అంటాడు నీ చిత్తం అయితే తొలగించన్నాడు ఆ గిన్నెలో ఏసు యొక్క వేదన శ్రమలు బాధలు సిలివేయటము నింద అవన్నీ కనిపిస్తూ ఉన్నాయి అవి చూసినప్పుడు ఒక మానవ మాత్రుడుగా మానవ రూపంలో ఉన్నాడు కాబట్టి తొలగించమన్నాడు మళ్ళా దైవపుత్రుడుగా నా ఇష్టము కాదు నీ ఇష్టమే తొలగించు అంటే ఇప్పుడు శిలువు తొలగిపోయిందా వారు ప్రార్థన చేశాడు కానీ శిలువ తొలగిపోలేదు దాని అర్థం ఏంటి లోకములో అయితే శిలువును భరించడానికి ప్రభు శక్తినిచ్చాడు తట్టుకోవడానికి కృపనిచ్చాడు అటు మనం ప్రార్థన చేయాలంటే మన ముందున్న శిలువులు శ్రమలు పరిస్థితులు మారిపోవాలని మనం ప్రార్థన చేస్తాం కానీ శోధనలు ఉంటాయి అయితే ప్రార్థన ద్వారా ఏం జరుగుతుంది శక్తిని పొందుకుంటాం వాటిని జయించడానికి కృపణిస్తాడు కాబట్టి ఇప్పుడు వేసే వాళ్ళు గెచ్చమైన తోటలో చేసిన ప్రార్థన ఏంటంటే ఆయన తట్టుకోవటానికి తండ్రి శక్తిని ఇచ్చాడు అందుకే దూతను పంపించాడు కాబట్టి ఈరోజు మనం ప్రార్థన చాలాసార్లు ప్రార్థన చేయగానే ఆ శోధన వెళ్ళిపోవాలి ఆ శ్రమ తొలగిపోవాలి ఆ కష్టం పోవాలనుకుంటాము కొన్నిసార్లు పోవు పోయినా పర్వాలేదు కానీ ఆ పరిస్థితులను తట్టుకోవడానికి కావాల్సిన శక్తిని ప్రభునిస్తాడు కాబట్టి ఎన్ని శోధనలు ఎన్ని శ్రమలున్నా మనం ప్రార్థన చేయాలి ఎందుకంటే వాటిని భరించడానికి శక్తిని పొందుకునే నిమిత్తమై కటేశ్వర వారు ఐదు ప్రాముఖ్యమైన పరిస్థితులు ప్రార్థన చేశాడు మొదటిది ఆయన దుఃఖ దుఃఖములో ప్రార్థించాడు రెండవదిగా మిగిలిన విభ్రాంతి అంటే కవనలో ప్రార్థించాడు మూడవదిగా చింతాక్రాంతుడు అంటే విచారములో ప్రార్థించాడు నాలుగవదిగా ప్రాణము మరణమగ్నంతగా ప్రార్థించాడు ఐదవదిగా వ్యాధనలో ప్రార్థించాడు ఎలాంటి ప్రార్థన ప్రార్థన చేశాడు ఐదు విషయాలు చూసి మొదటిది ఏకాంతంగా ప్రార్థించాడు రెండవదిగా నేల మీద పడి మోకాళ్ళను సాగిలి పడి విధేతో ప్రార్థించాడు తాత మూడవదిగా నాయన తండ్రి అబ్బాని పిలిచి ఒక కుమారునిగా కుమారుని కుమారునిగా ప్రార్థించాడు నాలుగవదిగా చెమట రక్తంగా పోతున్న మారుతున్నప్పుడు కూడా ప్రార్థన చేశాడంటే ఆసక్తితో ప్రార్థన చేశాడు ఐదవదిగా ఆయన ప్రార్థనకు జవాబు పొందాడు కాబట్టి ఈ సాయంకాలం మనం కూడా అలాంటి పరిస్థితులు ఉంటున్నాం కాబట్టి ఈనాడు దుఃఖములో కలవరాల్లో విచారాల్లో మరణము అనేకమైన ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు వేధనలు ఉంటున్నాయి కాబట్టి మనం కూడా ఆ గత్యమతో సమీపించి ఏకాంతముగా విధేయతతో కుమారుని వలి ఆసక్తితో ప్రార్థన చేసి జవాబు పొందటానికి ప్రభుత్వ కృపణ మనకు గాక దేవుడి వాక్యాన్ని గాక ఆమెన్